హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హెలి. ఈరోజు కొంచెం చిన్న షాపింగ్ చేయాలనుకుంటున్నాను, కొన్ని పర్సనల్ థింగ్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను. సో అవి ఎక్కడ దొరుకుతాయని అడిగితే, డెకాతోలన్ అని ఒక స్పోర్ట్స్ షాప్ ఉంది విజయవాడలో, రామరప్పాడు రింగ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. సో అక్కడ చిన్న షాపింగ్, ఇన్ కేసు నాకు కావాల్సింది అక్కడ లేకపోతే జస్ట్ విండో షాపింగ్ చేసి వచ్చేస్తాం. సో ఈరోజు మా బ్లాగ్ ఏంటంటే, జస్ట్ బైక్ మీద ట్రావెల్ చేసి ఇలా వెళ్దాం అనుకుంటున్నాను. సో నేను ఈరోజు బైక్ హెల్మెట్తో మౌంట్ పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అనివే ఈ వీడియో చోరవరకు చూడండి. ఎవరైనా ముందుగా న్యూ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో కానీ చూసినట్టయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చోరవరకు చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. సో నౌ వీఆర్ స్టార్టింగ్ ద రైడ్. నాకు తెలిసిన అతను చెప్పాడు ఇక్కడ దొరికిద్దని, బట్ ఇక్కడ నాకు కావాల్సినవి అయిపోయాయి అంట. చూద్దాం. ఎవరైనా విజయవాడలో ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఈ బైక్స్ సంబంధించిన మౌంట్స్ ఉంటాయి, ఈ గోప్రో, ఈ ఇన్స్టా, ఇవన్నీ ఉంటాయి. వాటిని సెట్ చేసుకోవడానికి యాక్సెసరీస్ విజయవాడలో ఎక్కడన్నా దొరికితే ప్లీజ్ 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 దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. చాలా షాపులు తిరిగా ఎక్కడ దొరికిద్దా ఎక్కడ దొరికిద్దా అని, ఎక్కడ దొరకదా. ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఆ బైక్ మౌంట్, కానీ అది ఆర్డర్ చేసిన తర్వాత అది సరిగ్గా సెట్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ పంపించడం, ఆడ ఒక 3 రోజులు తీసుకోవడం, ఆడ మళ్ళీ ఆ 3 రోజుల తర్వాత ఆ పేమెంట్ అనేది వారం తర్వాత రావడం, ఇవన్నీ తలనొప్పులు. అందుకే మనకి ఆన్లైన్ షాపింగ్ కన్నా ఆఫ్లైన్ షాపింగ్ అంటేనే నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే
నచ్చితే ఒక రూపాయి ఎక్కువైనా లేకపోతే తక్కువైనా మన అయితో చూసి నచ్చితే వెంటనే తీసేసుకుంటాను. సో అందుకే నాకు ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టం. మీకు ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టం, ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టైం వచ్చి 6. ఎనీవే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఆడియో మీకు క్లారిటీగా వినిపిస్తుందో లేదో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను మైక్ కొంటాను, దీనికి సంబంధించిన మైక్ క్లారిటీగా రావడానికి. అంటే నేనేమో పెద్ద ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ని ఏం కాదు, ఏదో ఒక స్టార్టర్ పొజిషన్లో ఉన్నాను. మీరు ఎంకరేజ్ చేయండి, తప్పకుండా ముందుకు వెళ్తాను. సో ఎనీవే ఈ వ్లాగ్ అనేది ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.